జనసేన పార్టీ పిఏసి చైర్మన్ మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షుడు మండల రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలో ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలో కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు లక్ష సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022కి వచ్చే వరకు సుమారు 350,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 647,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 500,000 రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈరోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి 500,000 ఆర్థిక సాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతో నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను,
పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండిస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ధైర్యంగా నిలబడ్డారు. వాస్తవంగా 5 సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే, మన జన సైనికులు వీర మహిళల వల్లనే. ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు? ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు. మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు? కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం, నిజాయితీగా నిలబడతాం, కష్టపడి పోరాడతాం. మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థాల కోసమో కాదు. అందులో భాగంగా నేను మీకు ఇది చెప్తున్నాను. చిన్న చిన్న సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు, ఎందుకు మన ఇట్లా గాయపరిచారని మనం అనుకోవచ్చు, కానీ దానివల్ల కూడా మేలు జరుగుతుంది. ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ చెప్పాడు, గతంలో జరిగిన సభ్యత్వం కన్నా ఎక్కువ చేయాలి మనం, 10,000 సాధించాలి మనం ఈ నియోజకవర్గంలో సభ్యత్వం. దానికోసం మీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం, ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతోటి పార్టీని కూడా నడిపించుకుంటూ ముందు తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. ఈ 6-7 సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి. చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి, కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు. విజయవాడలో మనం బెంజ్ సర్కుల్లో భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా 5 రోజులు మన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు మనం ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనందరినీ కూడా కలిసి ఆశీర్వదించారో మీకు తెలుసు. అదే